శివం బియాదు శ్రీ గురుభ్యో నమః. పుష్యమి నక్షత్రం గురించి మనం మాట్లాడుకుందాం. కర్కాటక రాశిలోకి వస్తుంది నక్షత్రాధిపతి శని, రాశిచారిపతి చంద్రుడు. అలాగే కర్కాటక రాశిలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆగస్టు మాసంలో చూసుకుంటే మనకు రవి అక్కడ ఉండడము, సప్తమంలో శని కూర్చున్నాడు. కొంచెం పుష్యమి నక్షత్రం వాళ్ళకి మాత్రం బాగా డిస్టర్బెన్స్గానే ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. ఇందులో ఒక నక్షత్రానికి ఈ 9 ప్లానెట్స్లో ఇప్పుడున్న ఈ సంవత్సరంలోని అంటే మిగిలిన 6 నెలల కాలంలోని పాజిటివ్గా ఏ ప్లానెట్ పనిచేస్తుంది, నెగిటివ్ ఏ ప్లానెట్ పనిచేస్తుంది, దేన్ని మన సంస్కారాలు చేసుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి చేసే ప్రయత్నంలోని మార్గమే ఈరోజు మనం చెప్తున్న ఈ ప్రోగ్రామ్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే, ఏడేంట్లో ఉన్న శని రాశిలో ఉన్న రవి వాళ్ళిద్దరికి పడదు కాబట్టి రవి శని యొక్క వీక్షణం దీనివల్ల వైవాహిక జీవితానికి స్పెషల్లీ పుష్పి నక్షత్రం వాళ్ళకి కొంచెం వేడి ఎక్కువగానే అవుతుంది. అంటే దీనివల్ల ఏంటంటే గొడవలు, చిరాకులు, పరాకులు ఆల్మోస్ట్ ఎవ్రీడే ఈ 15-20 రోజులు అంటే ఒక 1 మంత్ అంతా ఆగస్టు ఎండింగ్ తీసుకోండి సెప్టెంబరు ఎండింగ్ వరకు ఆల్మోస్ట్ 15th-20th వరకు కూడా మనకి ఇదే పరిస్థితి చూడవచ్చు. ఆ తర్వాత కూడా ఏంటంటే కుటుంబ స్థానంలోకి వెళ్తాడు రవి, స్వక్షేత్రం ఉంటుంది, అది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బంది. మూడో స్థానం అంటే కన్యారాశిలో ప్రవేశించే వరకు ఈ రవి యొక్క ప్రభావం అనేది మాత్రం పుష్పి నక్షత్రం వాళ్ళకి బాగానే కనిపిస్తుంది. అలాగే వాళ్ళు చూస్తే గురుడు 6 ఇంట్లో కూర్చుని ఉండడం, అలాగే మనకి 12th హౌస్లో తీసుకుంటే రాహు యొక్క ప్రభావము విపరీతంగా ఉండడం, ఇవన్నీ కూడా ఒక నెగిటివ్ ఎనర్జీని చెప్పడానికి అవకాశం. అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్, రాత్రి ఇది ఖర్చు పెట్టాలనిపిస్తుంది, తెల్లవారుజామున చూస్తే ఎందుకు ఖర్చు పెట్టామని బాధపడతాం. అలాంటి అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్స్ బాగా మీకు రాహు అనేది చూపిస్తాడు. తర్వాత 1 ఇయర్లోనే తెలియని ఒక్కసారిగా అంటే మనకి అన్నీ బాగానే నడుస్తుంది కదా అనుకుంటాం, ఏదో ఒక ఇష్యూ బయటపడుతుంది, దాంతో 1 ఇయర్గా సంపాదించినంత ఒక్కసారిగా నష్టం అనే మార్గంలో చూపించడం ప్రయత్నం చేస్తాడు 12 గంటలన రాహు అన్నమాట. అలాగే అక్కడ 12th హౌస్ అన్నది ఏంటంటే ఎప్పుడైనా సరే ఎవరి జాతకంలో చూసుకునేటప్పుడు 12th హౌస్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఆర్ ద ఎక్స్పెన్సెస్ యూ ఇన్కర్స్ ఇన్ యువర్ లైఫ్ అనమాట. 11th హౌస్ ఏంటంటే వాట్ ఆర్ ద ప్రాఫిట్స్ యు ఆర్ ఎర్నింగ్ ఇన్ దిస్ లైఫ్ అనమాట. అలాగే మనం ఆధ్యాత్మికంగా చూసుకుంటే 11th హౌస్ పుణ్యం అంటారు, 12th హౌస్ పాపాలు. అంటే మీరు చేసే పుణ్యం ఎంత ఉందో 11th హౌస్ చెప్తుంది, మీరు చేసే పాప పనులు ఎంత ఉందో 12th హౌస్ చెప్తుంది. సో ఆధ్యాత్మికంగా మనం మాట్లాడుకుంటే, సో ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళకి 12 ఇంట్లో రాహు అక్కడ కూర్చున్నాడు కాబట్టి వాళ్ళు ఏం చేసినా లాస్ట్ 1 ఇయర్ నుండి అక్కడే ఉన్నాడు కాబట్టి రాహు పాపం ఎక్కువగా మూట కట్టుకున్నట్టుగా మనం చెప్పచ్చు. పుణ్యం ఎంత సంపాదించుకున్నారంటే శుక్రుడు 11th హౌస్లో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా కొంత భోగాలు కూడా సంపాదించుకునే చెప్పచ్చు కూడా. బట్ ఈ రాహు అనేది 12th హౌస్లో ఉన్నాడు కాబట్టి తెలియని ఎక్స్పెండిచరు, తెలియని లాసెస్, తెలియని పాప పనులు ఇవన్నీ మన చేతుల మీదుగా చేయించేస్తుంటారు అన్నమాట. ఎస్పెషల్లీ వ్యాపారస్తులు మాత్రం చాలా జాగ్రత్త. ఉద్యోగస్తులకి 12 ఇంట్లో పని లేదు, 12 ఇంట్లో ఏ గ్రహం అయినా పర్వాలేదు, కానీ వ్యాపారస్తులకు మాత్రం 12 ఇంట్లో ఏదైనా ప్లానెట్ ఉంది అంటే ఆ ప్లానెట్ యొక్క క్యారెక్టర్ దాని ఉండే ప్రదేశాన్ని అది దాని మీద పడే దృష్టిని బట్టి ఎటువంటి లాసెస్ అవుతాయనేది మనం ఐడెంటిఫై చేసుకుని చెప్పగలగాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను అనుకుంటాం, పుష్పి నక్షత్రం వాడు 12 ఇంట్లో రాహు ఉన్నాడు, ఈరోజు ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడైనా చేయాలనుకుంటాం, ఇన్వెస్ట్మెంట్ అడ్వాన్స్ తీసుకుంటాం, ఆ అడ్వాన్స్ మనం ఖర్చు పెట్టేస్తాం, వాడికి మళ్ళీ ఆ స్థలం ఇవ్వాలనుకునే టైంకి ఏదో ఒక కిరికిరి ఇష్యూ వస్తుంది, వీడికి డబ్బులు ఇవ్వలేము, స్థలం కమిట్ అవ్వలేము, దాంతో మానసిక ఊతి పొందడం. ఇలాగా మనకు 12 ఇంట్లో రాహు ఏంటంటే ఒక నష్టాన్ని మనం చూపిస్తుంటాం అనమాట. ఇంతకీ మనకి ఆ డబ్బులు వచ్చాయా లేదా అంటే మనకు రాలేదు, అవతలవాడు ఒప్పుకోడు, దానివల్ల వాడు మానసికంగా మనకు ఒత్తిడి తీసుకొచ్చి మనోభావాల మీద దెబ్బకొడతాడు, మన గౌరవాన్ని మీద దెబ్బకొడతాడు. ఇలాంటి నష్టాలు కూడా జరిగే అవకాశం మనకు పూర్తిగా 12 ఇంట్లోనే రాహు వల్ల జరుగుతుందన్నమాట. అంటే చాలా ఆచితూచి వ్యవహరించవలసి వస్తుంది. పుష్యమి నక్షత్రం, అందుకే నక్షత్రాధిపతి కూడా శని, 12 ఇంట్లో రాహు, సప్తమంలో శని, లగ్నంలో రాశిలో రవి. ఈ రవి అక్కడ ఉన్న 4 రోజులే కాకుండా వారు తర్వాత సింహరాశిలోకి వెళ్ళినా కూడా మనకేం బెనిఫిట్ చేయడు. సో ఆల్మోస్ట్ ఇంకొక 2 నెలల కాలం అంటే మనకు ఆగస్టు నుండి ఆగస్టు అంతా, సెప్టెంబర్ మంత్, అక్టోబర్ 15 వరకు కూడా ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళకి శని రాహుల యొక్క కాంబినేషన్లో కొన్ని నష్టాలు ఇండైరెక్ట్గా కనబడే అవకాశం ఉంటుందన్నమాట. ఇదిలా ఉంటుండగానే కుజుడు యొక్క తత్వం ఎలా ఉందంటే ఆల్మోస్ట్ కుజుడు కూడా మనకు మేషం నుండి వృషభంలోకి వచ్చేసే సమయం వస్తుంది కాబట్టి రెండూ కూడా కర్కాటక వాళ్ళకి
ఒక మంచి పొజిషన్ కుజుడు ఉన్నాడు కాబట్టి ఆస్తులు కొండంగ చేస్తారు పండి కానీ సంతకాలు పెట్టేటప్పుడు మాత్రం అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు ఒకసారి స్టడీ చేసి డీటెయిల్ గా అప్పుడు మనం సంతకం పెట్టడం ప్రయత్నం చేయండి ఎందుకంటే శనిశ్వరుడి యొక్క ప్రభావం మీ మీద ఉంది కాబట్టి ఏదో కొన్ని ఇన్సిడెంట్స్ అందో రాసినవి మీకు ఐడెంటిఫై అవ్వకుండా మీరు నష్టపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది రవి శని యొక్క ప్రభావం ఎప్పుడైతే కొన్నకు వీక్షణంలో జరుగుతుంది కాబట్టి డెఫినెట్ గా తండ్రి కొడుకుల మధ్య అన్యోన్యత కోల్పోడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇది సప్తమ భావంలో జరుగుతుంది కాబట్టి భార్యాభర్తల మధ్య కూడా కొంత అవగాహన లోపం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ వీళ్ళు చేసుకోవాల్సిన ఏంటంటే శని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ఎక్కువగా చేయడం ప్రయత్నం చేయాలి ఆంజనేయ స్వామిని ఎందుకున్నామంటే అసహజ సాధకం స్వామి అసహజకం తమకిం వద రామదూత కృపాసందో బత్కారే సారే ప్రభవన సాధ్యం కానిది అసాధ్యం కానిది అనుకునే ఏదైతే సాధ్యం కాదని మనం బాధపడతామో అది అయ్యేటట్టు చేసేవాడు అంటే సంకట విమోచన చేసే ఆంజనేయ స్వామి అంటారు ఆ స్వామివారి యొక్క ఆరాధన ఎప్పుడైతే చేస్తామో ఈ భార్యాభర్తల మధ్య తండ్రి కొడుకుల మధ్య తండ్రి కూతుల మధ్య ఇవి ఏదైతే ఉన్నాయో అవే మంచి రిలేషన్స్ ఆ రిలేషన్సే స్పాయిల్ అయిపోతున్నాయంటే మనం ఇంకా లైఫ్లో ఎవ్రీథింగ్ ఈజ్ గోన్ అన్నట్టు అనమాట సో ఆ రిలేషన్ స్పాయిల్ అవ్వకుండా ఉండడానికి ఎక్కడో ఒకటి ఒక సంఘటన జరుగుతుంది అప్పటివరకు బాగానే ఉన్నవాళ్ళు ఏదో చిన్న సంఘటన అంటే ఒక ఇన్సిడెంట్ ఏదో ఈ రిలేషన్ అని స్పాయిల్ చేస్తుంది సో అటువంటి ఇన్సిడెంట్స్ని ఏంటంటే సంఘటన జరగడం ఆ సంఘటన నుండి విముక్తి చేసే మార్గం అనేది చూపిస్తాడు ఆంజనేయ స్వామి అన్నమాట అది ఆస్తి గొడవలు అనుకోండి అదే ఇంక వేరే గొడవలు ఏదో విషయంలో వీళ్ళందరి మధ్య రిలేషన్ స్పాయిల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఒక గొడవ పెట్టి ఆ గొడవని సొల్యూషన్ ఆ గొడవకి సమస్యకి పరిష్కార మార్గం చూపించేవాడు ఆంజనేయ స్వామి అంచేత ఆంజనేయ స్వామికి ఆరాధన చేస్తే సమస్యకి పరిష్కార మార్గం కనబడుతుంది అప్పుడు మళ్ళీ రిలేషన్ విత్ ఫాదర్ అండ్ మదర్ అండ్ ఆల్సో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్స్ ఇవన్నీ కూడా సక్సెస్ అవడానికి అవకాశం కాబట్టి ఆ విధంగా ఆంజనేయ స్వామికి ఆరాధన చేయండి డెఫినెట్గా ఏదో రకంగా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు సుఫలితాలు వస్తాయి చెప్పగలుగుతాం శుభం బియ్యాలు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ శ్రీనిలయం ఫస్ట్ ఫ్లోర్ 101 సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ ఖాజాగూడ హైదరాబాద్ 5,8 సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147 888-555-9148 9849-6444